D13 Kings vs Queens. ఈ రోజు మా ఈ D13 ఎపిసోడ్ లో ఎనర్జీ ఇంకో లెవెల్లో ఉండబోతోంది, ఇంకొంచెం స్పెషల్ ఉండబోతోంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పోటీ పెరగబోతోంది. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. దెయ్యాలు పీడిచ్చుకుని తింటాయి, గద్దలు పొడుచుకుని తింటాయి, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు పీడిచ్చుకుంటూ పొడుచుకుని తినేస్తారు మన బుర్రలు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. అన్నా ఈ రోజు మామూలుగా ఉండకూడదు, మొత్తం దుమ్ము లేపుదాం. ఎరగొట్టద్దు, మన అవసరం ఇక్కడ తగ్గేది లేదు. ఏంటి ఏంటి అడవడేంటి? ఈ రోజు ఇక్కడ సినిమా ఓపెనింగ్ జరగబోతుంది. అవునా? మరి చివర్లో కొబ్బరి చిప్పలు ఎరగడానికి వచ్చి ముందే వచ్చారేంటి? నలుగురికి అన్నం పెట్టే మా అన్ననే అంత మాట అంటావు నువ్వు? క్యాటరింగ్ ఆ చెప్పాలి కదా, లంచ్ గుత్తొంకాయ కావాలి నాకు, గుత్తొంకాయ కావాలి నాకు. సినిమా నాదే. నీదా? ఆ నా సినిమా ఓపెనింగ్. బాబోయ్ ఎవరు ప్రొడ్యూసర్? ఎవరేంటి? మా ఊర్లో పంకజం అంటేనే ఒక ఆవిడ, మా అన్న టాలెంట్ స్ట్రెంగ్త్ ఇవన్నీ చూసి ఆవిడ ఎంకరేజ్ చేసి బస్ ఎక్కించి పంపించింది. ఈయన ఆవిడకి ఏం చెప్పి ఎంకరేజ్ చేశాడు? అలా అనద్దా బాబు, కళ్ళు పోతాయి. మొన్న ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఎలా? ఇలా విషయం తెలిసే, ఇలా విషయం తెలిసే. సినిమాలో నీకు హీరోయిన్ కి ఒక టీ కప్ గురించి గొడవ పడుతుంది, దాని గురించి కదా మొత్తం సినిమా అంతా. అవును, కప్పు అని పెడదామా? కంప అది సినిమా అయ్యాక, సినిమాకి ముందు మాట్లాడుకుంటున్నాం. కప్పు అది ఓకేనా? ఏంట్రా నువ్వు ఎలా తయారే? నువ్వు అసలు పరుగు తీయడానికి వస్తున్నట్టున్నారా బాబు? కప్పు ఫిక్స్ అన్నా. మీ వాడు ఏజ్ బట్టి తుప్పు అని పెట్టుకుని బానే ఉంటది. ఏజ్ విషయం వస్తే మాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ సెట్ లో, వాళ్ళు రమ్మనండి. చెప్పే బిల్ చేస్తా నాకు. ఎస్ లేడీస్, ఏంటి లేట్? యాక్చువల్లీ ఈ రోజు నేను వృద్ధాశ్రమంకి వెళ్ళి ఒక 10 రకాల ఫ్రూట్స్ పంచి పెట్టా. ఏ నీకు ఏ ఫ్రూట్ వచ్చింది? నీకు ఏ ఫ్రూట్ వచ్చింది? నేను ఈ రోజు గుడికి వెళ్ళా. గుడికా? ఇప్పుడా? ఎందుకు? దండం పెట్టుకోవడానికి, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి. ఏంటి ఏం చెప్పావు ఆయనకి? దేవుడా, నేను ల్యాక్ చేయకూడదు, ఏ విషయం ని డ్రాగ్ చేయకూడదు, వీళ్ళు మమ్మల్ని ర్యాక్ చేయకూడదు అని దేవుడికి కోరుకున్నా. ఖచ్చితంగా వినుంటాడు, గ్యారంటీ వినున్నాడు. ఏ వింటే ఇంత ల్యాక్ ఎందుకు చేస్తావు ఇప్పుడు? హలో, అసలు ఈ ప్లానెట్ మొత్తం వెతికినా మా అంత అందగర్తలు దొరకరు తెలుసా? హలో, అలా ఏం లేదు, మొన్న యానిమల్ ప్లానెట్ చూసా, సేమ్ ఉన్నారు యాజ్ ఇట్ ఇస్. మేము ఉప్మా హీరోలతో సినిమా చేయము. మేము ఉప్మా హీరోయిన్లతోనే చేస్తాం, మాకు ఓకే. నాకు అర్థం కావట్లేదు అక్క, అసలు ఉప్మా అంటే ఏంటి, ఎలా చేస్తారు? మనం చేసే వాటి గురించి మాట్లాడకూడదు పదా. కాంపిటీషన్ కి చిన్న గ్యాప్ ఇచ్చాం, ఎందుకంటే ఇప్పటి వరకు కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో భారీగా పోటీలు జరుగుతాయి. ఈ రోజు 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరగబోతున్నాయి ఈ స్టేజ్ మీద.
ఇందులోంచి ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఈ టీంలో జాయిన్ అవుతారని కాసేపట్లో తెలిసిపోద్ది. మాస్టర్, ఆరుగురులోంచి ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఆరుగురులోంచి నలుగురిని తీస్తాం, టాప్ ఫోర్ తీస్తాం. వాళ్ళు ఈ కాంపిటీషన్ కి ఎంటర్ అవుతారు, ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఆరుగురిలో నలుగురికే ఛాన్స్.